ఇక ఒక్కొక్క స్కామ్ ఈ రోజు బయటికి వస్తున్నాయి సాక్ష్యాధారాలతో ఆ ఒక్కొక్క దానికి ఆయనకి పడుతూనే ఉంటుంది జైలు శిక్ష ఒకవేళ బయటికి వచ్చినా మళ్ళీ లోపలికి వెళ్ళాల్సిందే ఆయన మాత్రమే కాదు వీటిలో ఎవరైతే ఈ రాష్ట్ర ప్రజల డబ్బును దోచుకున్నారో నారాయణ గాని లోకేష్ గాని అచ్చెంనాయుడు గాని అందరూ కూడా లోపలికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది అందరూ కూడా రెడీగా ఉండండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా పాపం పండింది చంద్రబాబు నాయుడిది ఈ రోజు నన్ను ఎవ్వడు టచ్ చేయలేడు నన్ను ఎవ్వడు టచ్ చేయలేడు వైఎస్ఆర్ఏ నన్ను ఏం పీకలేకపోయాడు జగన్ ఏం పీకుతాడు అనుకున్నారు ఈ రోజు సాక్ష్యాధారాలతో దొరికిపోయి అడ్డంగా దొరికిపోయి ఈ రోజు ఒక రోజంతా కూడా ఢిల్లీ నుంచి కోట్లాది రూపాయలు పెట్టి స్పెషల్ ఫ్లైట్ లో కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి లాయర్లు తెచ్చుకొని అలాగే స్పెషల్ ఫ్లైట్లకు కోట్లు పెట్టి అలాగే కోట్ల ప్యాకేజ్ ఇచ్చి సినిమా స్టార్లను తెచ్చుకొని కిందపడి దొల్లినా కూడా తప్పు చేసిన చంద్రబాబు నాయుడు తప్పించుకోలేకపోయాడు ఎందుకంటే ఈ రాష్ట్రంలో నీతిగా నిజాయితీగా పనిచేసే జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడు పప్పులు ఉడకల గతంలో మీరు చూశారు ఈయన 14 సంవత్సరాలు ఎన్ని కుంభకోణాలు చేశాడు ఏ విధంగా వాళ్ళ కాళ్ళు పట్టుకొని వీళ్ళ కాళ్ళు పట్టుకొని అలాగే చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకొని అలాగే వ్యవస్థల్లో తనకున్న పరిచయాలతో ఎలా స్టేలు తెచ్చుకుంటూ ఇన్ని రోజులు తప్పించుకున్నాడో అందరూ చూశారు సో పాపం పండింది ఇంకా ఎటు తప్పించుకోలేని పరిస్థితి ఇక జీవితాంతం చిప్పకూడు తినాల్సిన పరిస్థితే చంద్రబాబు నాయుడికి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా నా విషయంలో చూశారు మీరు వనజాక్షి విషయంలో చూశారు కాల్మని సెక్స్ రాకెట్లో ఎన్ని కుటుంబాలు ఈ చంద్రబాబు నాయుడు వల్ల నాశనం అయిపోయాయి ఈయన దగ్గర పనిచేసే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్యకర్తల వల్ల ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనమైందో మేము అసెంబ్లీలో వాదించినప్పుడు దానికి ఆన్సర్ లేకుండా సస్పెండ్ చేయడమే కాకుండా కిడ్నాప్ చేసి మమ్మల్ని చంపాలనుకోవటం అలాగే తన పబ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్కరాల్లో ఎన్ని కుటుంబాలని పొట్టను పెట్టుకొని ఆ సీసీ ఫుటేజ్ను కూడా మాయం చేసి ప్రతి కేసులో ఎలా తప్పించుకున్నాడో మీరు చూశారు కానీ అందరి ఉసురు ఈరోజు తగిలింది ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ముద్రగడ పద్మనాభం గారి దగ్గర నుంచి జగన్ గారి కుటుంబం నుంచి మేము కాల్మని సెక్స్ రాకెట్లో ఇబ్బంది పడిన మహిళలు గోదావరి పుష్కరాల్లో చనిపోయిన కుటుంబాలు అలాగే మొన్న ప్రకాశం గుంటూరు ఈయన పబ్లిసిటీ పిచ్చి కోసం మీటింగ్లో చనిపోయిన కుటుంబాలు అన్నీ కూడా వారి ప్రేయస్ని భగవంతుడు విన్నాడు తప్పు చేసిన చంద్రబాబు నాయుడికి శిక్ష వేశాడు అందుకే మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను సో ఈరోజు న్యాయ వ్యవస్థ మీద పోలీసు వ్యవస్థ మీద చట్టాల మీద ప్రజలకి గౌరవం పెరిగింది ప్రజలకి నమ్మకం పెరిగింది న్యాయ దేవత ఈరోజు దేశానికి రాష్ట్రానికి ముఖ్యంగా భావితరాలకి ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా తప్పు చేస్తే ఏ నాటికైనా శిక్ష అనుభవించాల్సిందే అన్న మెసేజ్ని ఇవ్వటం అనేది ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా స్వాగతిస్తున్నాం అండ్ నిన్న కూడా మీరు చూశారు తప్పు చేసిన దొంగ సాక్ష్యాలతో దొరికి జైలుకు పోతే బంధుకు పిలుపునిస్తారు ఈ బంధుకి చంద్రబాబు నాయుడు భార్య అలాగే లోకేష్ గారు భార్య పట్టించుకోకుండా హెరిటేజ్లను ఓపెన్ చేశారంటే మీరు అర్థం చేసుకోవాలి ఇక ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తారని సో వీళ్ళకి వీళ్ళ సంపాదన వీళ్ళ దోచుకోవటాలు వీళ్ళు బాగుంటే చాలనుకుంటున్నారు తప్ప రాష్ట్రం రాష్ట్ర ప్రజలు ఎటుపోయినా పర్వాలేదు అనుకున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబం ఆయన పార్టీ ఎటుపోయినా పర్లేదు అనుకున్నారు అందుకే బంద్ నిన్న చూస్తే ఎవ్వరూ పట్టించుకోలేదు ఎవరికి వాళ్ళు నార్మల్ లైఫ్లో ముందుకు వెళ్ళటం మనం అందరం కూడా చూసాం సో మళ్ళీ మళ్ళీ నేను యువతకు చెప్తున్నా రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తున్నా యువత పేరుతో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చేసి దొరికిపోయిన చంద్రబాబు నాయుడిని గుర్తు పెట్టుకొని 2024లో తరిమి కొట్టండి ఈ ఒక్క స్కామే కాదు ఇంకా ఫైబర్ గ్రిడ్ ఉంది అలాగే పోలవరం ఉంది పట్టుసీమ ఉంది అలాగే మీరు చూస్తే స్కిల్ డెవలప్మెంటే కాకుండా మరి అమరావతి భూములు కానీ అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అన్నీ కూడా వెంట వెంటనే మీకు సాక్ష్యాధారాలతో వస్తాయి వారెంట్లు ఇష్యూ అవుతాయి ఎవరెవరు లోపలికి వెళ్తారో చూడండి ఇది కక్ష సాధింపు కాదు ఇది అక్రమ కేసు కాదు ఇది అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు కేసు అనేది తెలుసుకోవాలి.